ఈ తప్పటడుగులతో షర్మిల ఏం సాధిద్దామని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం పేరుతో వైఎస్ఆర్టీపీ అనే సొంత పార్టీని స్థాపించారు. అప్పట్లో పార్టీ పెట్టొద్దని నచ్చ చెప్పామని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆమె శ్రేయభిలాషుల మాట వినకుండా తెలంగాణలో పార్టీ పెట్టి సత్తా చూపేందుకు ప్రయత్నించారు. కానీ తెలంగాణ సామాజిక పరిస్థితులు షర్మిల రాజకీయ ఎదుగుదలకు దోహదపడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, అక్కడి ప్రజానీకం ఆలోచనలను తెలుసుకోకుండానే ఏదో ఉద్ధరించాలని షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలపై కూడా షర్మిల విమర్శలు చేశారు. ఎన్ని చేసినా ప్రజల నుంచి తగిన ఆదరణ లభించలేదు. ఎన్నికల సమయానికి ఆమెకు తత్వం బోధపడింది. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఆమె కలుసుకున్నారు. అనంతరం వాళ్ళిద్దరిపై పొగడ్తల వర్షం కురిపించారు. తన తండ్రిపై రాహుల్, సోనియాగాంధీల మనసుల్లో ఏమాత్రం అభిమానం తగ్గలేదని ప్రకటించారు. కాంగ్రెస్లో తన పార్టీ విలీనానికి డెడ్లైన్ విధించారు. అయితే అటువైపు నుంచి తగిన స్పందన రాలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. 2 రోజులు కూడా గడవకనే షర్మిల యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇదే సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుని తప్పు చేశారు. ఆయన దొంగ అని ఉత్తమ్, భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు సీఎం అయితే బాగుంటుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కనీసం ఆమెకు కృతజ్ఞతలు చెప్పే దిక్కు కూడా లేదు. కర్ణాటకలో డీకే శివకుమార్ మంత్రి అయితే షర్మిల వెళ్ళి అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి సారించింది. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు షర్మిలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన మొదలు షర్మిల ప్రతిచర్య గౌరవాన్ని తగ్గించుకునేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా లోకేష్కు క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్స్ పంపడం ద్వారా వైఎస్ఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని ఆమె ఎవరిని ఉద్ధరించాలని అనుకుంటున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఏవైనా గొడవలుంటే సానుకూలంగా పరిష్కరించుకుంటే బాగుండేది. అలా కాకుండా అన్నను బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో రాజకీయంగా రోజుకు నడక సాగిస్తానంటే నష్టం ఎవరికి? జగన్ చెల్లిగా షర్మిలను ముందుకు పెట్టి 1-2 రోజులు ప్రత్యర్థులు గేమ్ ఆడొచ్చు. రోజు అదే ఆట ఆడతామంటే కుదురుతుందా? ఇప్పటికే తెలంగాణలో షర్మిల అంతో ఇంతో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంది. ఏపీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే మాత్రం వైఎస్ఆర్ తనయ్యగా కూడా అభిమానించరు. ఎందుకంటే ఆమెకున్న గౌరవం, అభిమానం కేవలం వైఎస్ఆర్ బిడ్డ జగన్ చెల్లిగా అని మాత్రమే. వైఎస్ఆర్ వారసుడిగా జగన్కు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ఏపీకి వచ్చినా చేసేదేమీ ఉండదు. మరింత అన్పాపులర్ కావడం తప్ప అయినా షర్మిలకు పోయేదేమీ ఉండదు. పోతే గీతే వైఎస్ఆర్ జగన్లకు మాత్రమే నష్టం.